ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటర్టేక్స్ అశ్విని. సో ఇవాళ మన వీడియో టాపిక్ అయితే ఏం లేదు, జస్ట్ మిమ్మల్ని పలకరించిపోదామనేసి కెమెరా ముందుకు వచ్చేసానమాట. సో నిన్నైతే నిన్న హ్యాపీ హ్యూమన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని చెప్పడమే మర్చిపోయాను. మీకు అసలు హ్యూమన్స్ డే విష్ చేయలేదు. సో మీ అందరికీ కూడా బిలీటెడ్గా హ్యాపీ హ్యూమన్స్ డే. సో హ్యూమన్స్ డేని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే అసలు ఏం సెలబ్రేషన్స్ చేయలేదు, వంటగదికే పరిమితం అయిపోయాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, సో అందుకని వంటగదికే పరిమితం అయిపోయాను అనమాట. సో స్పెషల్ అయితే ఏం జరుపుకోలేను. అంటే పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, సో అందుకనే నేను ఒక్కదాన్నే ఇంట్లోనే కిచెన్కి పరిమితం అయిపోయాను. సాంగ్స్ వినుకుంటూ, వంట చేసుకుంటూ, పిల్లలకు తినిపించుకుంటూ అలా పరిమితం అయిపోయాను. నాలాగే చాలామంది గృహిణీలు ఉంటారు. సో మీ అందరికి కూడా హ్యాపీ 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 హ్యూమన్స్ డే. సో హ్యూమన్స్ డే అనేది మనకు ఒక్కరోజే రాదు. సో మనలో చాలామంది అలా ఫీల్ అయిపోతుంటారు, అమ్మా ఈరోజు హ్యూమన్స్ డే, సో ఫుల్గా ఎంజాయ్ చేయాలి, సో ఎంతమంది ఎంజాయ్ చేస్తారో నేను చేయలేకపోయానేమో అని అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే హ్యూమన్స్ డే అనేది మనకు, నాకు తెలిసిన మటుకంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనకు హ్యూమన్స్ డేనే, అంటే మన జీవితం అంతా హ్యూమన్స్ డేనే. ఎందుకంటే మనం లేదే సృష్టి నడవదు కాబట్టి, మనం లేదే జీవం లేదు కాబట్టి, మనకు మనమే సాటి కాబట్టి, సో మనకు ప్రతిరోజు హ్యూమన్స్ డేనే. సో అలా ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకండి. సో మనదంటూ చిన్న ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచంలోనే బోలెడన్ని సంతోషాలు అనేది వెతుక్కుంటాం అనమాట. సో కొంతమంది ఫ్యామిలీతో బాగా టైం అనేది స్పెండ్ చేస్తారు, కొంతమందికి ఇలా ఏదైనా ఒక ఫ్యాషన్ ఉండాలని కోరుకుంటారు, బిజినెస్ చేస్తారు, బయటకు వెళ్ళి జాబ్ చేస్తారు, అండ్ వాళ్ళకి నచ్చిన పని ఇలా మాలాగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట. సో మనకంటూ ఒక డే అంటే అవసరం లేదు. సో మనకు ఈ డేస్ అన్నీ కూడా మనమే కాబట్టి హ్యాపీగా ఉండాలి, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసిన మట్టుకైతే ఒక అంటే సాటి ఆడదాన్ని సాటి ఆడది చూసి గర్వపడ్డ రోజే హ్యూమన్స్ డే అనేది వస్తుంది. ఎందుకంటే ఒకరు ఎదుగుతున్నారు, ఒకరు బాగుపడుతున్నారంటే ముందుగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంటారు కదా. సో అలా లేని రోజే మనకు ఇంకా బాగా సెలబ్రేషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యూమన్స్ డే. సో మీ అందరు కూడా బాగా రోజులన్నీ కూడా బాగా గడిచిపోవాలి, అండ్ రోజులన్నీ కూడా హ్యాపీ హ్యాపీగా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు రేపు చూస్తారు కాబట్టి, ఇవాళ హోలీ కాబట్టి హోలీని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే హోలీ ఎప్పుడు ఆడలేదు, అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆడేదాన్ని. అంటే బావ వాళ్ళు వస్తారు కదా, సో బావ వాళ్ళతో పాటుగా బావ ఇంటికి వచ్చేసి అంటే పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, సో అలా మా ఇంటికి అయితే నేనే పెద్ద. సో పెద్దమ్మ వాళ్ళ కూతురు అలా మాదంతా కూడా జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో బావ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా ఎప్పుడో ఒకసారి ఆడాను అనమాట. బోలెడని ఇయర్స్ అయిపోతుంది, ఆ రోజులన్నీ ఇంకా మళ్ళీ రావు. నిజానికి గడిచిన అంటే ఉన్న క్షణాలను హ్యాపీగా అనుభవించండి ఎవరైనా సరే. సో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అన్నీ, అంటే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ ఒక్కొక్క క్షణాలు గడిచిన రోజు అవి మళ్ళీ తిరిగి రావన్నమాట. సో మీ అందరు కూడా ఎల్లప్పుడూ హ్యాపీగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హోలీని ఎంతమంది ఆడుతున్నారు, హోలీ ఎంతమంది ఆడుతున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఆడను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఎందుకో హోలీ ఆడడం. అంటే అప్పుడెప్పుడో అప్పుడు ఆడాను అంతే, అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడలేదు, మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఎందుకో నచ్చదు ఒక్కొక్కసారి హోలీ అంటే. సో ఈసారి మాత్రం మీతో పాటుగా ఆడబోతున్నాను అనమాట. సో ఎందుకంటే హోలీకి కలర్స్ అనేది అంత బాగా రావట్లేదు, కెమికల్స్ వస్తున్నాయి కదా. సో మీ అందరికి కూడా ఒక చిన్న మెసేజ్ అనేది ఇస్తున్నాను, నచ్చినట్లయితే ఇట్లానే కంటిన్యూ అయిపోండి. మీ ఇంట్లో ఉన్న హోలీ ప్యాకెట్స్ అన్నీ కూడా తీసి బయట పడేయండి, ఎందుకంటే అవన్నీ కూడా స్కిన్కి ఇన్ఫెక్షన్ రావచ్చు, సో పిల్లలకి హాని కలగవచ్చు. సో అందువల్ల చెప్తున్నాను అనమాట. సో మీ ఇంట్లో ఉన్న హోలీ ప్యాకెట్స్ అన్నీ తీసి డస్ట్బిన్లో పాడేసేయండి. హ్యాపీగా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీ తోనే హోలీ అనేది చేసుకోండి, ఓకేనా. సో నేనైతే మీతో పాటుగా ఇవాళ హోలీ అనేది ఆడబోతున్నాను అనమాట. సో మీ అందరికీ ముందుగా నేను తీసుకొచ్చాను, సో మన ఇంట్లో దొరికే హోమ్ మేడీ టర్మరిక్ పౌడర్ అనమాట. సో పసుపు, ఈ పసుపుతోనే మీ అందరితో హోలీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోబోతున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. సో ఈ హోలీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, అండ్ స్కిన్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు అనేది తీసుకోండి, పిల్లలను కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఓకేనా. సో నాకు తెలిసి మాత్రం బాయ్స్ అయితే
చప్పించకాడేశారు. సో అత్తే వాళ్ళ ఇంటికి అయితే ఫుల్గా బాయ్స్ కనిపిస్తారనమాట. సో వాళ్ళైతే కాల్ చేశారు వస్తున్నారు అనేసి, కానీ మేమైతే వెళ్ళట్లేదు. సో సరదా గల టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, గుట్టకి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో మాకు హ్యాపీనెస్ కలిగిన బాధ కలిగిన మేము అక్కడికి వెళ్తాము, గుట్టకి వెళ్తాము. సో రేపు అక్కడ కలుస్తాను మిమ్మల్ని. అక్కడ మేము మొత్తం కూడా ఒక బ్లాగ్ టైప్ వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను. ఒకనా ముందుగా ఇప్పుడైతే హోలీ ఆడేద్దామా మనం. సో ఈసారి మాత్రం మీతో కలిసి చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొంచెం స్పెషల్గా ఇలానే ఆడండి, మీరు కూడా ఇలానే ఆడండి, కేర్ఫుల్గా ఉండండి ఓకేనా. కెమికల్స్ ఉన్న కలర్స్ మీతో మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా తీసి డస్ట్బిన్లో వేసి టర్మరిక్ పౌడర్ ఒక మనము 80 రూపీస్ అలా పెడితే వచ్చేస్తుంది పెద్ద ప్యాకెట్. సో అదంతా కూడా పెద్ద డ్రమ్లో వేసి చక్కగా అలా వాటర్ చల్లేసుకోండి, చక్కగా ఇలా ఫేస్కి టర్మరిక్ పౌడర్ అనేది అప్లై చేసుకోండి. అంటే ఇలా హ్యాపీ హోలీ. సో మీరు మీకు పెట్టలేను కాబట్టి నేనే పెట్టుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హోలీ. సో ఈ హోలీని మీ అందరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, అండ్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోండి, అండ్ ఎలాంటి హాని అనేది జరగదు సో స్కిన్కి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకోండి ఓకేనా. సో ఇవాళటి మన వీడియో ఎలా ఉంది, మీకు అందరికి కూడా నచ్చిందా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఇలా కలర్స్తో ఆడద్దు అని అంటే వినట్లేదా, అయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. టర్మరిక్ పౌడర్తోనే హోలీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోండి. ఇవాళ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీతో కలిసి హోలీ ఆడినందుకు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇయర్స్ తర్వాత ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నాను. సో నిజానికి ఇది కాదు పైన వాటర్ పోసుకోవడం అలా అప్పుడు హోలీ అనేది. సో నేనైతే అట్లా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ ఇలా టర్మరిక్ పౌడర్తోనే హోలీ సెలబ్రేషన్స్ అనేది అయిపోయాయి అనమాట. సో పిల్లలైతే చాలా మూడీగా ఉన్నారు. సో వెళ్దాం నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్దాం అని. సో నేనైతే తీసుకెళ్ళట్లేదు. సో ఎందుకంటే ఇప్పుడైతే అంత బాగా రావట్లేదు, పిల్లలైతే కలర్స్తో ఆడద్దు అంటే ఏమాత్రం కూడా విన్నారు కాబట్టి. సో అందుకనే వాళ్ళని సరదాగా బయటికి తీసుకెళ్దాం అనేసి ప్లాన్ చేస్తామన్నమాట. సో మేము వెళ్తున్నాం గుట్టకి. సో అక్కడికి మాకు సంతోషం వచ్చినా బాధ కలిగినా అక్కడికే వెళ్తుంటాం అనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక బ్లాగ్ టైప్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. కెమికల్ ఉన్న కలర్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి, హ్యాపీగా న్యాచురల్గా ఇలానే టర్మరిక్ పౌడర్తో హోలీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని. బాయ్ మీ అందరికీ హ్యాపీ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ మీ అందరికీ. బాయ్.